ఒకటి వినిపిస్తా మీకు. ఆయన గ్రేట్ అగ్రికల్చర్ మినిస్టర్. కొంతమంది తెలిసి తెలియక ఎగిరి ఎగిరి పడుతున్నారు. 20 రోజుల తర్వాత మిమ్మల్ని దేవుడు కూడా కాపాడలేడు అనేటువంటి విషయం రెడ్డి శక్తి ఏ విధంగా ఉంటుందని ముచ్చట పడితే మీకు చూపించాలని మీరు అనుకుంటే ఇచ్చిన వార్నింగ్. 20 రోజుల తర్వాత తెలుగుదేశం వాళ్ళు ఎవరు స్థానికంగా ఉండలేరంట, బతకలేరంట. ఏంటిది, డెమోక్రసీ సచ్చిందా ఆంధ్రప్రదేశ్లో? ఏమనుకుంటున్నారు మీరు? అన్ఫార్చునేట్, అన్ఫార్చునేట్. ఈ విషయంలో నేనేమంటాను, రేపు మా గవర్నమెంట్ వస్తుంది, నో డౌట్. మినిమం 135 వస్తున్నాయి. మీ మాదిరిగా వైనాట్ 175 ఈమెయిన్ చెప్పటంలా. మీకు కడపలో మీ పరిస్థితి ఏంటి? కడపలో కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. నేనేం చెప్పాడు, జగన్మోహన్ రెడ్డి కడప సిటీలో మా అమ్జాద్ బాషా తప్పులుంటే మన్నించండి, నన్ను చూసి ఓటేయండి అని చెప్పుకోవాల్సి వచ్చింది. ఒక డిప్యూటీ సీఎం కాన్స్టిట్యున్సీలో మీ చెల్లిళ్ళు, ఇద్దరు చెల్లిళ్ళు, మీ తల్లి నీకు వ్యతిరేకంగా, మీ తల్లి ఆశీర్వదించింది నీకు వ్యతిరేకంగా, నీ పార్టీకి వ్యతిరేకంగా. ఇంకా అంతకంటే ఇంకేం కావాలా? కానీ కడపలో నీ సంగతి చూసుకో. మిగతా పడలే, కడప పార్లమెంట్లో మాకు మెజారిటీ సీట్లు వస్తున్నాయి. కడప పార్లమెంట్లో నెల్లూరు జిల్లాలో చెప్తుండా, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10లో 10కి 10 వస్తున్నాయి, 10కి 10. ఎక్కడ మీరు గెలిచేది? మీరు దాడులు చేసేది, 20 రోజుల తర్వాత మమ్మల్ని ధర్మేసేది? ఇంపాసిబుల్. మేము అధికారంకి వస్తున్నాం, మేము వచ్చి మిమ్మల్ని మీద మీ మీద దాడులు చేసేదానికి కాదు, రాష్ట్రాన్ని బతికించేదానికి, రాష్ట్రాన్ని గాడిలో పెట్టేదానికి, ఈ దుర్మార్గుల నుంచి కాపాడేదానికి. మేము కూడా 40 ఇయర్స్ నుంచి రాజకీయాలు చూస్తున్నాం, కాంగ్రెస్లో చూసాము, తెలుగుదేశం చూసాము. ఏంటి ఇది దుర్మార్గం ఏంది? మీకు అసలు ఆ మనిషికి ఉండాల్సిన గుణాలు లేవా? నీకు ఇక్కడ హృదయం లేదా? మనుషుల్ని సస్తా ఉంటే నువ్వు హ్యాపీగా ప్యాలెస్లో కూర్చొని ఎంజాయ్ చేస్తున్నావా? మీరు చీఫ్ మినిస్టర్కి ఉండాల్సిన గుణాలు నీకుండాయా? కానీ మా కడుపు మండిపోతుంది. ఇప్పుడు సర్వేపల్లిలో ఎంతమందిని బయట నుంచి గూండాలను తీసుకొచ్చి తరిమి తరిమి కొడతా ఉంటే పోలీసులు వచ్చేసి మేనమేషాలు లెక్క పెట్టుకుంటున్నారు. ప్రతి కాన్స్టిట్యున్సీలో ఎక్కడ ప్రశాంతంగా ఉంది వాతావరణం?